పురపాలక ఎన్నికల్లో కీలకమైన రిజర్వేషన్ల ఘట్టానికి తెరపడింది. వార్డులతో పాటు పదవుల వారీగా కోటాలు ఖరారయ్యాయి. 13 కార్పొరేషన్లు, 123 మున్సిపాలిటీలకు చెందిన మేయర్ చైర్పర్సన్ పదవులకు రిజర్వేషన్లు ప్రకటించారు. ఎస్టీ ఎస్సీలకు జనాభా ప్రాతిపదికన 50% మించకుండా బీసీలకు రిజర్వ్ చేశారు. సగం పదవులను లాటరీ ద్వారా మహిళలకు కేటాయించారు. పురపాలక ఎన్నికలకు సంబంధించిన పదవుల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. నిన్న ప్రకటించిన వార్డుల వారి తుది ఓటర్ల జాబితా ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేశారు. కార్పొరేషన్ల మేయర్, మున్సిపల్ చైర్పర్సన్ల పదవులకు రాష్ట్రం యూనిట్గా రిజర్వేషన్లు ఖరారు చేయాల్సింది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న వాటితో పాటు ప్రస్తుతం ఎన్నికలు లేని వాటికి ఇప్పుడే రిజర్వేషన్లు ప్రకటించారు. జడ్చర్ల, నకిరేకల్ మున్సిపాలిటీలకు సంబంధించి విలీన ప్రక్రియ పూర్తి కాలేదు. వాటితో పాటు ఏజెన్సీ ప్రాంతంలోని పాల్వంచ, మణుగూరు, మందమర్రి మున్సిపాలిటీలను రిజర్వేషన్లలో పరిగణలోకి తీసుకోలేదు. దీంతో జీహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం సహా 13 కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట సహా 123 మున్సిపాలిటీలకు కోటాను ప్రకటించారు. నూట 123 మున్సిపాలిటీల్లో ఎస్టీల జనాభా 3.3% ఉండడంతో మున్సిపల్ చైర్పర్సన్ల పదవుల్లో వారికి 3% రిజర్వేషన్లు దక్కాయి. ఆ ప్రకారం ఎస్టీలకు 4 చైర్పర్సన్ పదవులు రిజర్వ్ చేశారు. ఎస్సీల జనాభా 13% పైగా ఉండడంతో 14% రిజర్వేషన్లిచ్చారు. దీంతో ఎస్సీలకు 17 మున్సిపల్ చైర్పర్సన్ పదవులు కేటాయించారు. 50% మిగిలిన రిజర్వేషన్ల శాతాన్ని బీసీలకు కేటాయించారు. 33% రిజర్వేషన్ల ప్రాతిపదికన బీసీలకు 40 మున్సిపల్ చైర్పర్సన్ పదవులు రిజర్వ్ అయ్యాయి. మిగిలిన 62 మున్సిపాలిటీల చైర్మన్ల పదవులు జనరల్ కేటగిరీలో ఉన్నాయి. మున్సిపాలిటీస్ ఎస్టీ కేటగిరీలో ఆమంగల్, వర్ధన్నపేట్, డోర్నాల, మరిపేడ. ఎస్సీ కేటగిరీకి క్యాతాన్పల్లి, బెల్లంపల్లి, మదిర, పరకాల, ఇబ్రాహీంపట్నం, వైరా, ఐజా, పెబ్బేర్, నస్పూర్, ఆలంపూర్, నేరేచెర్ల, వడ్డేపల్లి, భూపాలపల్లి, నార్సింగి, పెద్దంబర్పేట్, త్రిమల్గిరి. బీసీస్కి కేటాయించిన మున్సిపాలిటీస్ పేర్లు సిర్సిల్ల, నారాయణపేట్, కోరుట్ల, సదాశివపేట్, చండూర్, భీమగల్, ఆర్మూర్, కోజ్గి, నారాయణఖేడ్, మెట్పల్లి, ఆందోల్ జోగిపేట్, జగిత్యాల్, గద్వాల్, నిర్మల్, రాయకల్, ఎల్లారెడ్డి, మహబూబ్నగర్, సంగారెడ్డి, భయన్సా, మక్తల్, పరిగి, వనపర్తి, అమర్చింత, పోచంపల్లి, సుల్తానాబాద్, ధర్మపురి, నర్సంపేట్, రామాయంపేట్, చౌటుప్పల్, కొడంగల్, ఖానాపూర్, కొల్లాపూర్, యాదగిరిగుట్ట, తూప్రాన్, మంచిర్యాల్, బాన్స్వాడ, ఆలేర్, భోన్గిర్, నర్సపూర్, బోధన్. కార్పొరేషన్లలో జనాభా అవరోహణ క్రమం ప్రకారం మీర్పేట మేయర్ పీఠం ఎస్టీలకు, అదే తరహాలో రామగుండం మేయర్ పీఠం ఎస్సీలకు దక్కింది. ఒక్కొక్క సీటు మాత్రమే ఉన్నందున ఇక్కడ మహిళలకు ప్రత్యేకంగా రిజర్వ్ చేయలేదు. బీసీలకు బండ్లగూడ, జాగీర్, జవహర్ నగర్, నిజామాబాద్, వరంగల్ మేయర్ పీఠాలు దక్కాయి. అందులో రెండింటిని మహిళలకు లాటరీ ద్వారా కేటాయించారు. కానీ మనము కంపల్సరీగా ఒక సీట్ ఏర్పాటు చేయాలి కాబట్టి 8% వీ హ్యావ్ అలాకేటెడ్ టు ఎస్టీ. అండ్ దెన్ ఎస్సీ ఈజ్ ఆల్సో ది పాపులేషన్ ఈజ్ 3.6%, బట్ హవెవర్ వన్ సీట్ ఈజ్ అగైన్ 8%. ఎగ్జాక్ట్లీ 34-35% బీసీ పాపులేషన్. వీ హ్యావ్ అలాకేటెడ్ 4 సీట్స్, దట్ ఈస్ 31%. సో కార్పొరేషన్స్లో మనం ఎస్టీస్కి 8%, ఎస్సీస్కి 8%, బీసీస్కి 31% అలొకేషన్ చేయడం జరిగింది. మున్సిపాలిటీల్లో 4 ఎస్టీలకు రిజర్వ్ కాగా రెండింటిని ఎస్టీ మహిళలకు కేటాయించారు. ఎస్సీలకు రిజర్వ్ అయిన 17 స్థానాల్లోని 8ని మహిళలకు కేటాయించారు. బీసీలకు 40 మున్సిపల్ చైర్పర్సన్ పీఠాలు వెళ్లగా అందులో 20 మహిళలకు కేటాయించారు. జనరల్ కోటాలో మొత్తం 62 పదవులుగా ఉండగా అందులో సగం స్థానాలు, 31 పదవులు మహిళలకు దక్కాయి. రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసిన పురపాలక శాఖ అందుకనుగుణంగా గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. అనంతరం రిజర్వేషన్ల వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తారు. ఈ రిజర్వేషన్లని వచ్చే ఎన్నికలకు వర్తింపజేయనున్నారు.